సోషల్ మీడియా నుంచి టెలివిజన్ వరకు వారి సత్తాన్ని చాటుకుంటున్న టూ టాలెంటెడ్ పీపుల్ దుర్గారావు అండ్ వాళ్ళ వైఫ్ తో పాటు ఇక్కడికి వచ్చేస్తున్నారు స్పెషల్ పర్ఫార్మెన్స్ తో. లెట్స్ వెల్కమ్ దెం. వచ్చింది ఏసోక్ అనుకున్నావు రెచ్చిపోదాం బ్రదర్ సోకి వచ్చి రెచ్చిపోకుండా ఉంటానా? మీరు రెచ్చిపోదాం అన్న షోకి వచ్చేసారో లేదా యాంకర్ ను చూసేసారో నాకు తెలుసులేండి. స్టూడెంట్ ఇప్పుడు దాకా నాలో డాన్స్ యాంగిల్ చూసారు మీరు, ఈ రోజు నుంచి కామెడీ యాంగిల్ కూడా చూస్తారు. మీరు జోకేసారు ఎవరో నవ్వలేదేటండి. ఏ మాట కామట్ చెప్పుకోలి దుర్గారావు గారు, మీరు డాన్స్ ఎరగదీసేస్తున్నారు, డీలో కంటెస్టింగ్ ట్రై చేయొచ్చు కదా. అది అల్దారాని ఉందండి కానీ జోడీ లేదు. మేడం మీకు ఏం ఇంట్రెస్ట్ ఉందా? అయినా మీ వైఫ్ ఉన్నారు కదా నన్ను అడుగుతున్నారు. మా వైఫ్ కి ఏం వచ్చండి అంత మాట, ఇలా చేతు కొట్టుకుంటుందా ఆవిడకి ఏం వచ్చండి డాన్స్? చూసి నేను రెండు వైపులు తల ఒకటి రెండు రాష్ట్రాలు ఊగుతున్నాయి. ఇంట్లో కూర్చున్న నిన్ను ఈ షోకి తీసుకొచ్చానంటే ఎవరి వల్ల? ఈ రోజు నా వల్ల. చాలా బాగా చేస్తున్నాను మా బాబు గారు. పొలంలో ఉండే నిన్ను ఈ షోకి తీసుకొచ్చింది నేను. ఏమే వంట అయిందంటే రెడీ అంటావు, నువ్వు రెడీ నేను రెడీ, పోకరం తీసుకొచ్చింది కేవలం ఎవరి వల్ల? నా వల్ల. 4 గంటలకి టీ కావాలని అడిగాయని డీ షోకి తీసుకొచ్చింది ఎవరో నేను. ఇంట్లో కూర్చుని పల్లీలు తినే నిన్ను సెల్ఫీలు తీసేదాకా తీసుకొచ్చాను ఎవరి వల్ల? నా వల్ల. ఊర్లో మాస్క తిరిగే నిన్ను క్యాష్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఎవరో నేను. నా డాన్స్ ఫేమస్ అని నువ్వు ఒప్పుకుని నీ గురించే ఫేమస్ అయిందని అంటే నీతో కాపురం చేస్తాను. అసలు నువ్వు నాకు వద్దు. రాజా రాజా ది గ్రేటురా. ఎవరమ్మా ఈ రోజు భార్యాభర్తలు విడిపోవాలనుకుంటారట? ఎప్పుడు టిక్ టాక్ లో మంచిగా రిబ్బన్లు ఆ కాలుకు ఒకటి ఈ కాలుకు ఒకటి ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి ఈ మేడకు ఒకటి ఆ మేడకు ఒకటి కట్టుకుని సెంట్రల్ జైల్లో ఖైదీల్లా ఉండేవారు. ఎప్పుడు కూడా నేను రిబ్బన్లు కట్టుకుని తలకు కట్టుకుని పిల్టి మొగ్గలేసి రకరకాలుగా చేసి నేను ఫేమస్ చేశానండి. అవును రాజా, ఈ స్టెప్ తోటి నేనే చేశాను నేను ఫేమస్ అని చెప్తుందండి. అమ్మా తప్పు కదమ్మా, నేను ఎలా చేయబట్టే కదండి ఫేమస్ అయ్యాం మేము. అంతే కదా రాజా, అంతే కదా రాజా. బుజ్జే దొంగలను కూడా మనల్ని ఆడేసుకున్నావు. ఆడుకుంటే ఆడుకున్నావు కానీ ఒకళ్ళ మీద కూడా గురిపిస్తావు. అసలు ఈ షోకి మీరు వస్తారని ఇలా విడిపోయి కూర్చుంటారని కల్లో కూడా అనుకోలేదు రాజా. లేదండి అన్ని షోలు కవర్ చేస్తాం, ఈ షో కవర్ చేయలేదండి అందుకు వచ్చాం. ఈ షో కవర్ చేయలేదండి అందుకు వచ్చాం. సరే రాజా, ఇంతకి మీరు ఇక్కడ రాని ముందు అసలు ఊర్లో ఏం చేసేవారు రాజా? వ్యవసాయం చేసేవాడి. వ్యవసాయం ఏం చేసేవారు? ఇప్పుడు ఊళ్ళో బూడిద గుమ్మడికాయలు ఉంటాయి కదండి. బూడిద గుమ్మడికాయలు అట్లా బూడిద రాస్తా ఉంటాం. ఇంట్లో వంట చేసేదాన్ని. ఏం చేసేవారు? పప్పు అండి, పప్పులో ఉడికేటప్పుడు బుడగలు వస్తాయి కదండి అట్లా గాలి ఉత్తానండి. కొత్తగా వచ్చేవారి కోసం ఆర్టిస్టులకి మీరేం చెప్పబోతారు? నిన్నగర్ నుంచి వస్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంటది, మనకొండ నుంచి రాండి సలహా ఇస్తానండి. అమ్మా మీరిద్దరు గొప్ప కాదమ్మా, మీ టిక్ టాక్ లు చూసిన ఆడియన్స్ గొప్ప, వాళ్ళు మర్చిపోద్దమ్మా, మా స్కిట్లు చూసి వాళ్ళే గొప్ప. అర్థమైందా? ఓకేనా? ఇదిగోండి రిటర్న్ దగ్గర రండి, మిమ్మల్ని కలిపింది ఏంటి? రిబ్బన్. రండమ్మా, కలకాలం ఇలాంటి రిబ్బన్లతో మంచి పర్ఫార్మెన్స్ చేసుకొని కలకాలం వద్దులేదమ్మా. అమ్మా కులవృత్తి సాంగ్ ఏంటమ్మా?
ఎలా ఉందో మా జడ్జిని అడుగుదాం. రాజేష్ సార్ ఎలా ఉంది? నేను చెప్పడానికి ఏముంది, అసలు డాన్స్ నుంచి మీరు స్కిట్ లోకి వచ్చారంటే స్పెషల్ కాకుండా ఇంకా రెగ్యులర్ పర్ఫార్మెన్స్ లోకి వచ్చేయచ్చు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్.